ఏర్పాటు సంబంధించి జరుగుతున్నటువంటి ఒక ఎన్నికలు కాబట్టి ఇక్కడ కేంద్రంలో ఏ రాజకీయ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడగలుగుతాం అనేది మనం ప్రధానంగా గమనించాల్సిన అవసరం. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏ పదహారు స్థానాలు వాళ్ళు కల్పిస్తే కేంద్రంలో చక్రదింపుతామని చెప్పి అంటున్నారో గతంలో కూడా వాళ్ళు పదహారు స్థానాలు కలిగి ఉన్నారు. పదహారు స్థానాలు కలిగి ఉండి కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలను కాపాడటంలో ముఖ్యంగా ఇక్కడ ప్రాణహిత నదీ జలాల మళ్లింపుకు సంబంధించి సరే మీరనే మేడిగడ్డ కాళేశ్వర ప్రాజెక్ట్ అయినప్పటికీ ఆ మేడిగడ్డ కాళేశ్వర ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్ గా గుర్తింపు పొందగలిగినట్టయితే ఈ రాష్ట్రం 1 లక్ష కోట్ల ఆర్థిక ప్రయోజనం పొంది ఉంటుంది. ఇవాళ ఏదైతుందో కేవలం కేసీఆర్ వైఫల్యంతోని అసమర్థతతోని ఎన్డీఏ మిత్రపక్షం అయ్యుండి కూడా ఇలా ఎన్డీఏ గత 4.5 సంవత్సరాలను తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సమర్థించి కూడా ఇలా ఏకైక ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్ట్ లో గుర్తింపు పొందలేకపోవడంతోని ఇలా 1 లక్ష కోట్ల అప్పులు ఊబిలోకి నెట్టడం జరిగిందని చెప్పండి. రేపు అదే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడటంతోనే మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం అనుకూర్చేటటువంటి ఒక కార్యక్రమం ఈ ప్రాణహిత నదీ జలాల వినియోగానికి సంబంధించిన కాళేశ్వర ప్రాజెక్టే జాతీయ ప్రాజెక్ట్ గా గుర్తింపు కలిగితే దొరుకుతుందని చెప్పారు. దీంతో తెలంగాణ రాష్ట్రానికి 1 లక్ష కోట్ల ఆర్థిక ప్రయోజనం పునగుర్తుందని చెప్పారు. దాంతో పాటుగా ఆనాడు యూపీఏ ప్రభుత్వ హయాంలో మిత్రపూర్ణం ప్రభాకర్ గారు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్ననాడు ఇలా హైదరాబాద్ ఐటీ హబ్ గా దాన్ని రూపొందింపజేసే విధంగా సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రంగాన 20 లక్షల మందికి ఉపాధి కలిగించే విధంగా ఐటీఐఆర్ ప్రాజెక్టు మంజూరు పొందడం జరిగిందని చెప్పారు. గడిచిన 4.5 సంవత్సరాలు అటు ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఐటీఐఆర్ ప్రాజెక్టు అమలు సంబంధించిన ఊసే లేదని చెప్పారు. రేపు కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానిగా యూపీఏ ప్రభుత్వం ఏర్పడటంతోనే ఐటీఐఆర్ ప్రాజెక్టు అమలుకి ఏదైతే ఉందో వెంటనే చర్యలు ఉపక్రమించడం చెప్పారు. వాటితో పాటుగా ముఖ్యంగా రైతాంగానికి సంబంధించిన అంశం చెప్పట్టున్నారు. ఏ రైతాంగానికి వెన్నుముగా నిలవాలని భావిస్తుందో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అదే రావడంతో 2 లక్షల రూపాయలు ఏక మొత్తంగా రుణమాఫీ చేయడం ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం. ఇది ప్రధానంగా ఎన్నికల ప్రణాళిక చోటు చేసుకుంటుందని చెప్పట్టున్నారు. కేసీఆర్ గారిని ఏం నీ కొట్టేస్తే 2 లక్షల రూపాయలు రుణమాఫీ అవుతాదా, నువ్వు 1 లక్ష రూపాయలు ఏక మొత్తంగా రుణమాఫీ చేసినా చేయలే పక్కన పెట్టాయి, ఇలా ఏక మొత్తంగా 2 లక్షల రుణమాఫీ చేసే అంశం నీ ప్రతిపాదనలో ఉన్నదా, రైతాంగానికి ఏక మొత్తంగా 2 లక్షల రుణమాఫీ చేయగలిగేటటువంటి కార్యక్రమం కేవలం యూపీఏ ప్రభుత్వ రాహుల్ గాంధీ గారి ప్రధానిగా కావడంతో మాత్రమే సాధ్యమవుతుందని చెప్పారు. దయచేసి రైతాంగం అంతా దీని గమనంలో తీసుకోవాలని చెప్పారు. అట్లాగే రైతాంగానికి సంబంధించిన గిట్టుబాటు ధర ఇలా వరి ధాన్యానికి ఏదైతుందో 2500 రూపాయలు క్వింటల్ లభిస్తుంది కానీ గిట్టుబాటు కాని పరిస్థితులలో మొన్న జరిగిన ఎన్నికల్లో 3 రాష్ట్రాలు మధ్యప్రదేశ్ గాని ఛత్తీస్గఢ్ గాని రాజస్థాన్ గాని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతోనే 2 లక్షల రూపాయలు ఏక మొత్తంగా రుణమాఫీ చేయడంతో పాటుగా 2500 రూపాయల క్వింటల్ వరి ధాన్యానికి ఏదైతుందో మరి ప్రభుత్వం కొనుగోలు చేపిస్తుందని చెప్పారు. దగ్గర ఏమవుతుంది 1770 రూపాయలు ప్రతి క్వింటల్ వెనుక 730 రూపాయలు నష్టపోతున్నాం అని చెప్పంటే ఎకరా 25 క్వింటలే మనం పండించమని భావించినా గానీ 18,250 రూపాయలు ప్రతి ఎకరాకు మన లాభం అనుకుంటుందని చెప్పండి. నువ్వేం తీస్తా అంటున్నావు 4,000 రైతు, కాంగ్రెస్ ఏం తీస్తా అంటుంది 18,250 రూపాయలు. దయచేసి రైతాంగం ఆలోచించాలి. మనం 18,250 రూపాయలు ఆర్థిక ప్రయోజనం అనుకూర్చేటటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ కొట్టేద్దామా, కేవలం 4,000కే పరిమితం అయ్యేటటువంటి టీఆర్ఎస్ పార్టీని కొట్టేద్దాం ఆలోచించాలని చెప్పట్లా. వాణిజ్య పంటలు పండించేటటువంటి ఒక రైతాంగం ఇటు పసుపు కానీ మిర్చి కానీ వాటి మద్దతు ధర లేక ఏదైతుందో వాళ్ళు ఆందోళన చెందుతుండ్రు. ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఇక్కడ కవిత గారు ఏదైతుందో పార్లమెంట్ సభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తుండటంతో టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా వారి ఆందోళన 200 మంది రైతాంగం నామినేషన్ వేసి వారి నిధులు విక్రయించడం. రేపు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు కావడంతోనే పసుపుకు మిర్చికి 10,000 రూపాయల మద్దతు ధర కల్పించే విధంగా కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నామని చెప్పట్టున్నారు. దయచేసి దాంతో పాటుగా కేవలం రైతాంగమే కాదు నిరుపేద వర్గాలైనటువంటి యొక్క ఏ కుటుంబమే కానివ్వండి కాక నెలకు 12,000 రూపాయల కంటే తక్కువ ఆదాయ పరిమితి కలిగినటువంటి కుటుంబం అంటే సంవత్సరానికి 144,000 కంటే తక్కువ ఆదాయం కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి దేశంలో దాదాపు 25 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం అనుకూర్చేటటువంటి కార్యక్రమం నెలకు 6,000 రూపాయలు నెలకు 6,000 రూపాయలు చెప్పండి. ఏ విధమైన ఆంక్షలు లేకుండా ఏ విధమైన వయో పరిమితి లేకుండా
వయసుతో నిమిత్తం లేకుండా కులం లేదు మతం లేదు నెలకు 6000 రూపాయలు అని చెప్పి నెలకు 6000 రూపాయలు అంటుంది. టీఆర్ఎస్ పార్టీ ఎంత ఇస్తా ఉంటుందే 2000 రూపాయల 2016 దానికి ఏదైతే వయో పరిమితి కానీ ఇక్కడ ఏ వయో పరిమితి లేదు. కేవలం కుటుంబం 21 సంవత్సరాల పెళ్లి అయితే ఇల్లాల ఖాతాలో 6000 రూపాయలు జమ చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ నిరుపేద వర్గాలకు అండగా నిలిచే ఒక రాజకీయ పార్టీని పేర్కొన్నారని ఉదాహరణ పేర్కొంటుందని చెప్పారు. చివరిగా లౌకిక వాదానికి కట్టుబడి ఉన్న ఒక రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ గడిచిన 4.5 సంవత్సరాలుగా వారు చేపట్టిన ప్రతి కార్యక్రమంలో ఇవర అండగా నిలిచే టీఆర్ఎస్ పార్టీ మీరు భారత రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు తెలుపుతారు, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు తెలుపుతారు, పెద్ద నోట్ల రద్దులో మద్దతు తెలుపుతారు, జిఎస్టీ విధానానికి సంబంధించి మద్దతు తెలుపుతారు. చివరికి ఏదైతే ఉందో అల్పసంఖ్యాక వర్గాల మా ముస్లిం సోదరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇస్లాం ను చిచ్చపరిచే విధంగా ఇలా త్రిపుల్ తలాక్ బిల్ ఏదైతే మరి చట్టం రూపంలో పార్లమెంట్ తీసుకొచ్చిన నాడు కూడా ముస్లిం ఓట్లు అడిగే ఒక నైతిక హక్కు మీకు లేదు అని చెప్పండి. అదే కాంగ్రెస్ పార్టీ రేపు యూపీఏ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు అధికారం రావడంతో మా మొదటి అంశం అని చెప్పంటున్నా. ఇలా ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇస్లాం కించపరిచే విధంగా ఇలా ఏ త్రిపుల్ తలాక్ బిల్ ఏదైతే అమలు చేయాలని చెప్పి భావిస్తుందో ఆ త్రిపుల్ తలాక్ బిల్ ఏదైతే ఉందో పార్లమెంట్ ద్వారా దాన్ని రద్దు చేయదలుతుందని చెప్పండి. సుప్రీంకోర్టు తీర్పుకు భారత పార్లమెంట్ ఏదైతే ఉందో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును భారత ప్రభుత్వం ఏదైతే ఉందో అనలైజ్ చేసే అధికారం రద్దు చేసే అధికారం భారత ప్రభుత్వం. ఇలా కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలను సమానంగా గౌరవించే విధంగా హిందూ ముస్లిం సిక్ ఈసాయి అన్ని మతాలన్నీ ఏకంగా భావించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఏదైతే ఉందో ఇలా అల్పసంఖ్యాక వర్గాల మనోభావాలను గౌరవించే విధంగా వారికి అండగా నిలవడానికి కాంగ్రెస్ పార్టీ దోహదం చేస్తుందని చెప్పారు. ఈ పరిస్థితులలో కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మిత్రులు పొన్న ప్రభాకర్ గారు, అట్లా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా మిత్రులు మధు యాషి గారు, ఈ రెండింటితో పాటు తెలంగాణ రాష్ట్రంలో పోటీలు 17 పార్లమెంట్ స్థానాలు ఇవ్వాల గెలిపే లక్ష్యంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. రేపు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడానికి ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో ప్రధానమైనటువంటి ఆయు పట్టు కాబోతుందని చెప్పేది నేను మనం చేస్తూ దానికి అనుగుణంగా యావత్ తెలంగాణ ప్రాంత ప్రజానీకం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని చెప్పని సవినయంగా మనం చేస్తాం. అంటే ఇవాళ మొత్తం నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న రైతాంగం అంతా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అండగా ఉన్నారంటే సంతోషం అని చెప్పంటున్నాను. ఇక్కడ మొత్తం రైతాంగం ఏదైతే ఆందోళన చెందుతుంటే నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ప్రైవేట్ పరంగా నిర్వహిస్తున్న షుగర్ ఫ్యాక్టరీ మీరు 100 రోజుల్లో ప్రభుత్వ పరం చేస్తామని చెప్పన్నారు. 100 రోజుల్లో ప్రభుత్వ పరం చేయడం కాదు పూర్తి మూసేసిందని చెప్పంటున్నాను. ఇక్కడ గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం ఉన్న ఫ్యాక్టరీ నడుస్తుంది, ప్రభుత్వం మూతపడుతుందని చెప్పి అంటున్నారు. ఇలా పసుపుకి ఏదైతే పసుపోటు పక్కన పెట్టమ్మా, మీ కేంద్రం అనుకూలంగా స్పందించలేదు. మరి దానికి కావాల్సిన చిచ్చుబడులు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళి క్వింటల్ 2000 రూపాయలు బోనస్ ఇప్పించచ్చు కదా, ఇదేదో మీ చేతిలో పని కదా. ఇవాళ ఎర్రజొన్నకి ఏదైతే ఉందో 1000 రూపాయలు ఏదైతే బోనస్ ఇప్పించచ్చు కదా, ఇది మీ చేతిలో పని కదా. అంటే మీ దృష్టి లోపల ఏదైతే ఉందో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఒక రైతాంగం అందరూ కూడా ఆందోళన చెందుతున్నారని చెప్పంటే అది ఏ ప్రతిఫలంతోనైనా కానీ